మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు మనతోటి. నమస్కారం సార్. నమస్కారం సామ్ సార్. సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నడక యాత్ర సాగిస్తారు అంటే అందరూ మంచిదే కదా, రాజకీయం కోసం ఏమైనా చేసుకోవచ్చు అనుకున్నారు. కానీ వారు మాట్లాడిన మాటలు మేము కూడా ఆశ్చర్యపోయాం సార్. పింక్ డైమండ్ పోయింది, పలానా వాళ్ళ ఇంట్లో ఎత్తకండి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. నిజంగా అటువంటిది ఏమైనా జరిగిందా అని. అలాగే అక్కడ మేము కూడా చూసి వచ్చాం సార్, వంటశాలని బాగు చేస్తుంటే అది నేలమాళిగలు దొరికాయి, దాంట్లో మనులు దొరికాయో వెతుకుపోయారని చెప్పారు. హాయ్లాండ్ నేను అక్కడికి వెళ్ళి చూసి వచ్చాను సార్, లోకేష్ గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మాట్లాడారు. అలాగే అమరావతి మొత్తం కమరావతి అన్నారు. 37 మంది డిఎస్పీల్లో 33 మంది కమ్మ సామాజిక వర్గం వాళ్ళని చెప్పి మిగతా సామాజిక వర్గాలను దూరం చేశారు. అలాగే ఇప్పుడు రాజేష్ గారు చెప్పినట్టుగా వారు దాదాపు 15 నుంచి 20 నియోజకవర్గాలు నేరుగాను, మిగతా అన్ని నియోజకవర్గాల్లో వారు సేన ఉంటుంది సార్, అవన్నీ నిజమని నమ్మారని చెప్పి ఇప్పుడు వారే ఒప్పుకున్నారు. మరి ఇటువంటివి చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంతేకాకుండా మీ పార్టీ తరఫున బీ ఫామ్ తీసుకొని హైదరాబాద్ వచ్చి వైసీపీ తరఫున పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎందుకంటే ఎలక్షన్స్లో వైసీపీ వేసిన ఎత్తులు, చేసిన మోసాలు ప్రజలకు తెలవాలి. అందరూ పోలవరం కట్టలేదు, రాజధాని కట్టలేదు అంటారు, అసలు బేసిక్కి వెళ్దాం మనం. సార్ నమస్కారం. సామ్ సార్, సార్ మీరు అనేక విషయాల్ని లేవనెత్తడం జరిగింది. ప్రప్రథమంగా నేను చెప్పాలనుకునేది, ఈరోజు పరిస్థితుల్లో ఇవాళ జరుగుతున్నటువంటి అంశాలు రాజకీయ పరంగా మనం ఆలోచించినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అనేది చాలా స్పష్టంగా కనపడే అంశం. ఎందుకంటే ఎవరు రాజకీయాల్లో ఉన్నా, అధికారంలో ఉన్నా, ముందు ఆలోచించాల్సింది ప్రజల గురించి, ప్రజల యొక్క అభివృద్ధి గురించి, ప్రజల యొక్క మౌలిక సదుపాయాలని కలగజేసే దాంట్లో ఒక అడుగు వెనక వేయచ్చు, ఒక అడుగు ముందు పడవచ్చు. ప్రభుత్వం యొక్క విధానాలను బట్టి, ఆ పార్టీ యొక్క విధానాలను బట్టి రాష్ట్రంలో పాలన అటు ఇటుగా జరగటం అనేది మనం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పరిగణనలో తీసుకుంటే పాలనా విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ పార్టీ యొక్క ఎజెండాను బట్టి, వాళ్ళ యొక్క మేనిఫెస్టోని అమలు పరిచే దాంట్లో వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఒక డయాస్ అనేది ఉండేది. కానీ ఇక్కడ గమ్మత్తుగా ఏంటంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనని మొట్టమొదటిగా మనం గమనంలో తీసుకున్నట్లయితే, ప్రజాస్వామ్యం అనే మాటకి వైసీపీ మేనిఫెస్టోలో, డిక్షనరీలో వాళ్ళకి దానికి అర్థం లేదు అనే ఉద్దేశంతో దాన్ని డిక్షనరీలోంచి, వాళ్ళ యొక్క రాజకీయ డిక్షనరీ నుంచి తొలగించినట్టుగా నాకు స్పష్టంగా కనపడేది సత్యం. రెండో అంశం ఏంటంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకమే లేనప్పుడు ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. కొన్ని రాజరికం మీద ఏమైనా నమ్మకం ఉందా అంటే, ఆ రకమైన విధానంతో కూడా ఎక్కడైనా వీళ్ళు పరిపాలన చేస్తున్నారంటే అది కూడా లేదు. కానీ ఒక్కటి మాత్రం మనం గమనించినట్లయితే, ఈ 3 సంవత్సరాల నుంచి ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఆనాడు తండ్రి ముసుకులో ఏమైతే చేశాడో చాలా స్పష్టంగా, ఎంతమంది అయినా నాశనం అవచ్చేమో కానీ తను అన్ని రకాలుగా ఎదుగుదల ఉండాలి అని చెప్పి, మరి ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగుదల జరగాలనే ఉద్దేశంతో కేవలం ఒక ఆర్థిక దృక్పథంతో, అంటే అది అవినీత నీత అనే దానికి కూడా అర్థం లేనటువంటి అంశం, ఆ రకంగా డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయంగా ఆనాడు తండ్రి ముసుగులో ఏ రకమైన వ్యవహారం చేశాడో, ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ప్రజల్ని మోసం చేసి ఈనాడు పబ్బం కట్టుకుంటా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఆ దామాషలో మనం ఆలోచించినట్లయితే, పింక్ డైమండ్ గురించి గతంలో ఏం చెప్పారు, అసలు పింక్ డైమండ్ ఉందా లేదా అని చెప్పి, ఏ రకంగా ఆనాడు టీటీడీలో కొంతమందిని ప్రత్యేకమైన ఆలోచనతో, దురాలోచనతో, మరి ముఖ్యంగా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి
పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా బైబిల్ను కూడా అడ్డం పెట్టుకొని ఆహారం చేసి తల్లిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఇది పింక్ డైమండ్ గురించి మనం మాట్లాడుకునే అసలు కోర్టులు చెప్తా ఉన్నాయి, అసలు వెన్ దేర్ ఇస్ నో పింక్ డైమండ్. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరైతే ఆ రోజున ఏ వ్యక్తులు అయితే మాట్లాడారో ఆ పండితుడు, ఆయన పేరు నాకు గుర్తులేదండి, ఆ పండితుడు గాని ఆ రోజున ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ విజయసాయి రెడ్డి గారు గాని ఆ రోజున మాట్లాడిన మాటలు ఈ రోజు కూడా మన రికార్డులో ఉన్నాయి. కానీ ఇవాళ ఏం చెప్తున్నారు, దే హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్డ్ ఇన్ ద కోర్ట్ బై ద బోత్ జెంటిల్మెన్. మేము ఆ రోజున అట్లా మాట్లాడలేదని చెప్పి చెప్పే పరిస్థితి ఈ రోజున పింక్ డైమండ్ అనేది ఉందా లేదా అనే దాన్ని కూడా ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఒకటి. హాయ్ల్యాండ్ గురించి అసలు అవి వాళ్ళు మాట్లాడలా, మేమేదో ఇస్తున్నాము ఇస్తున్నాము ఇస్తున్నాము, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 18 లక్షల మందికి మేము న్యాయం చేస్తున్నాం, ఇంత రిలీజ్ చేస్తున్నాం అంత రిలీజ్ చేస్తున్నాం అంటున్నారు. ఇవాళ లబ్ధిదారులకి ఏ రకమైన న్యాయం జరుగుతుందో లబ్ధిదారులు చెప్పాల్సిన పరిస్థితి. అమరావతి గురించి నేనేం చెప్పాలండి, అమరావతి గురించి వాళ్ళ కోర్టులు చాలా స్పష్టమైన వైఖరితో ఇవాళ ధర్మాసనం వ్యక్తీకరించినటువంటి జడ్జిమెంట్ లో తీర్పులో ఆ తీర్పును కూడా వీళ్ళు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళ యొక్క సంకల్పం ఎటువైపు వెళ్తా ఉంది, ఏ రకంగా వెళ్తా ఉంది, రాష్ట్రాన్ని ఏమి చేయాలనుకుంటున్నారు, ఏ రకమైన రీతిలో పాలన జరుగుతుందా ఉండటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం అండి. అంతేకాకుండా ఈ రోజున ఎస్సీ ఎస్టీ వీళ్ళు చేసిన న్యాయం ఏంటండి, ఇవాళ అతను ఆ మహాసేన రాజేష్ గారు మాట్లాడుతుంటే నాకు నా కళ్ళెమ్మ నీళ్ళు తిరుగుతా ఉన్నాయండి. అతని బాధని, అతను పడ్డ బాధ, అతను వర్ణానితం నేను నాకు తెలుసు కాబట్టి నేను వ్యక్తిగతంగా నేను గమనిస్తా ఉంటాను కానీ కాబట్టి నేను అతను మాట్లాడిన ప్రతి అక్షరంలో కూడా రక్తపు బిందువులు కారుతున్నట్టుగా నాకు కనపడతా ఉంది. అంత బాధతో మాట్లాడినటువంటి సన్నివేశం, ఎందుకంటే అది ఒక్కటైతే కాదండి, ఇవాళ ఎస్సీ ఎస్టీల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి తల మీద ముద్దులు పెట్టి వాళ్ళకి 45 ఏళ్ళకే మీకు పెన్షన్ ఇస్తాను, 3000 ఇస్తాను, రకరకాలుగా దశల వారీగా అని చెప్పి మద్యపాన నిషేధం చేస్తానని మహిళలు చెప్పి ఈ యొక్క మద్యపానం అనేది చంద్రబాబు నాయుడు గారి చేతుల నుంచి జారిపోతా ఉంది, ఎక్కడ పడితే అక్కడ వరదలే పారుతుందని చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానాన్ని దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి మాట తప్పనే మడవ తిప్పినటువంటి మహానాయకుడు ఇవాళ ఇదే మద్యపానాన్ని అడ్డం పెట్టుకొని అప్పులు చేసి దాదాపు 30 సంవత్సరాల వరకు కూడా మద్యపానం పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ నేను అమలు చేయను అని చెప్పి అప్పుడు పెట్టి ఇచ్చి అప్పు తెచ్చుకున్నటువంటి నేత, మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఏం చెప్పాలండి, నేను ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ని బడ్జెట్ అయితే చాలా గొప్పగా బడ్జెట్ ను ప్రవేశపెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో అయితే 9000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడేలాగా ఖర్చు పెడితే ఇవాళ కేవలం 4000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వం, దుర్మార్గ ప్రభుత్వం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి అండి. ప్రతి ఎస్సీ ఎస్టీ కూడా ఇవాళ ఏ ఉద్దేశంతో ఇది నా పార్టీ అని చెప్పి ఆ రోజున భ్రమ కల్పించి బైబుల్ని అడ్డం పెట్టి వీళ్ళందరినీ కూడా మన పార్టీ వస్తుంది మన పార్టీ వస్తుంది అని చెప్పి ఇలాంటి యువకుల్ని పక్కదోవన పట్టించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని వాళ్ళు చురుకు ముక్కల్లాగా విసిరేస్తా ఉన్నారు. బిస్కెట్ కూడా కనీసం బిస్కెట్ అనే వేసేవాళ్ళని చెప్పి చెప్పుకునే వాళ్ళండి పూర్వం, బంగారం ఒకళ్ళు తిని బిస్కెట్ అయినా ఆ బిస్కెట్ కూడా వేయటానికి కూడా జాలి లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాటి ప్రభుత్వం అండి. నేను అడుగుతా ఉన్నానండి, 13 జిల్లాల్లో ఇవాళ 26 జిల్లాలైనాయండి, ఎక్కడైనా ఒక ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ సంబంధించిన ఆఫీసులు పనిచేస్తున్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నానండి. అవన్నీ మూసేసుకున్నారు, ఏ ఒక్కరికి కూడా వ్యక్తిగతమైన రుణం లేకుండా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా ఇంకా పైన ఏం చెప్తారంటే 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఇది చరిత్రలో నభూతి నభుష్యతి. ఈ పెద్దలు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఇన్ని 1000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచుకున్నారు అనేది ఎవరంటే పేదవాడి యొక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తానని పేదవాడికి ఇచ్చిన ఇళ్ల స్థలం
ఆ ఇళ్ల స్థలంలో వీళ్ళు దోపిడీ చేసినటువంటి దుర్మార్గం ఎంత అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఇవాళ ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరుగుతుందా అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీసీలకి 56-57 కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఇవాళ ఏ కార్పొరేషన్ ద్వారానే సరే ఒక్క రూపాయి ఎవరికైనా లబ్ధి పొందాడా, ఏ బీసీ కులం చెందిన వారైనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఏమిటాయా అంటే ఇవాళ యాతావాత చెప్పాలంటే వీళ్ళు చేసే పని ఏంటాయా అంటే నవ రత్నాలతో నవ రంధ్రాలకి కూడా ఏదైనా గాలి ఆడిద్దామని చెప్పి మూసివేసి వాళ్ళంతటి వాళ్ళు చనిపోయేలాగా పేదవాడిని మరింత పేదవాడిగా చేసినటువంటి ప్రభుత్వం